రెండు రోజులైంది, ఏకులు దొరకడం లేదు. అక్కడ ఎవరో ఉన్నారు. ఏం లేదుగా, నిజంగా అక్కడ ఎవరో ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా? ఆడు రప్పించాడు. ఇంతకీ మీరెవరు? ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. ఎవరు చేస్తున్నారు? ఆ దూరంగా ఉండే కొండల్లో ఉన్న అఘోరాని. ఒకప్పుడు మా ఊరు పచ్చగా సుఖ సంతోషాలతో ఉండేది. దానికి కారణం చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నిటికీ దేవుడైనటువంటి జమీందారు రుద్ర నరసింహరాజు గారు. అంతా క్షేమమేనా? ఈరోజు మా పెళ్లి రోజు, అందుకని మా దేవికి విదేశాల నుంచి ఎన్నో బహుమతులు తెప్పించాం. కానీ అవన్నీ కాదని ఆశ్చర్యకరమైన అద్భుతమైన కోరిక కోరారు. మా తాతల కాలం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాకు వేల ఎకరాలు ఉన్నాయి. అందులో మీరు మీ తాతల కాలం నుంచి పనిచేస్తున్నా, కానీ ఇంతవరకు మీ తలరాతలు మారలేదు. అందుకని అందులోని 10,000 ఎకరాలను మీకు పంచమని మా దేవి మమ్మల్ని కోరారు. అందుకు మేము అంగీకరించాం. దానికి సంబంధించిన దస్తావేజులు త్వరలోనే మీకు అందజేయబడతాయి. ఈ విషయం వారితోనే చెప్పిద్దాం అనుకున్నాం, కానీ మా వంశాచార ప్రకారం వారు బయటికి రాకూడదు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా వంశానికి ఉంటాయని ఆశిస్తూ సెలవు. చిన్నప్ప, బాగా చీకటి పడింది, నువ్వు బయలుదేరు, తెల్లారి త్వరగా వచ్చే. అమ్మగారు ఇంకా మేల్కొనే ఉన్నారా? అవునయ్యా, ఈ రోజంతా అమ్మగారు ఏమీ తినలేదు, మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఏ మాటకా మాట గాని, ఆ జమీందారిని మయూకాదేవి గారి మంచితనం చూసాం గాని ఆవిడ అందాన్ని చూడలేకపోయాంరా. అంతేనంటావా? అంతేనంటావా అంటావేంట్రా? కాశీకి పోయితే ఎంత పుణ్యమో, ఆవిడ్ని చూడకపోతే అంత పాపం. అంటే ఈ మగ జన్మకి అంత అందంగా ఉంటుందంట. అయినా ఆవిడ్ని చూసిన మగోడెవడరా? మన తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఆడవాళ్ళని చూసిందే లేదు కదరా. మీరు కోరినట్టుగానే మన భూమిని ప్రజలకు పంచడం, వాటి దస్తావేజుల పనులు తీరిక దొరకలేదు, అందుకే ఆలస్యమైంది, క్షమించండి. కానీ ఎప్పుడు ఆ జమీందారు గారి పక్కనుంటే ఆ మోగ సిన్నప్ప ఎన్ని విధాలుగా చూడాలో అన్ని విధాలుగా చూసుంటాడురా. అయినా ఆడ అదృష్టవంతుడురా. వాళ్ళింట్లో పెంపుడు కుక్కై పుట్టినా కనీసం ఆమెను చూసే అదృష్టం దక్కేది. క్షమించండి అయ్యా, చుట్టుపక్కల ఊళ్ళ నుండి భూస్వాములంతా మీకోసం వచ్చారయ్యా, అందుకని తప్పలేదు. ఇప్పుడు ఈ సమయంలోనా? నమస్కారం, కూర్చోండి. ఏంటి ఇంత రాత్రి వేళ? అంటే మీరు పగలంతా ప్రజాసేవలో తీరిక లేకుండా ఉంటున్నారు కదా, అందుకే. మీరంటుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అయ్యా రాజుగారు, ఏమీ లేదండి,
సూటిగా చెప్పాలంటే మీరు ప్రతి పోరంబోకు యదవకి పొలాలు రాసిస్తుంటే రేపటి నుంచి మా పొలాల్లో పనులకి రారండి. అప్పుడు మా పొలాల్లో మేమే దిష్టిబొమ్మల్లా నిలబడాలి. మరి మీరు ఈ భూదానోద్యమాలు ఆపితే మంచిది. తప్పుగా ఆలోచిస్తున్నారు వెంకట్రావు గారు. 100 ఎకరాలున్నాయని 100 సంవత్సరాలకు సరిపడేలా ఒకేసారి తినలేరుగా. జానేడు పొట్టకి పళ్ళెం నిండా చాలు, పళ్ళె మొత్తం మీది కానక్కర్లేదు. 6 అడుగుల గోతికి 600 ఎకరాలు అవసరమా? మీరు భూమిని నమ్ముకొని బ్రతుకుతారు, వాళ్ళు భూమిని నమ్ముకొని బ్రతుకుతారు. తేడా అర్థమైందనుకుంటా? వీలైతే మీరు చేయండి, ఆక్షేపణలు లేవు, ఆచరణలు మాత్రమే. దయచేసి ఇక బయలుదేరండి. ఏం రాచన్నప్ప, ఏమి ఆలస్యమైనదే? టౌన్కి కానీ పోయావేంది? సరే సర్లే, చేతులు కడుక్కుని రా. నీకోసమని ఒట్టి చేపల కూర వండినా, కలిసి తిందాం రా. ఒరే చిన్నప్ప, ఒరే చిన్నప్ప, చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే నేనే నీకు అన్ననైనా అన్నీ అయినా. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనురా. అయినా నీకేదైనా జరిగితే నాకే కదా చెప్పుకుంటావు, ముందు అన్నం తినరా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఇవాళకి ఇంకా పని ఏం లేదు, నువ్వు బయలుదేరు.